ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే ఒక మీకు మీరు మదర్ మీకు ఒక్క నిమిషం మిమ్మల్ని మధ్యలో అడగడానికి తప్పుగా అనుకోవద్దు. కెమిస్ట్రీ అంటే ఏంటి నాకు అర్థం కాదు. చాలా మంది చెప్తారు ఈ కెమిస్ట్రీ ఏ కెమిస్ట్రీ అంటారు. కెమిస్ట్రీ అంటే ఏంటో చెప్తాను. కెమిస్ట్రీ బయాలజీ ఏంటో నాకు తెలియదు. కెమిస్ట్రీ అంటే ఏం లేదు మ్యామ్. ఇప్పుడు ఒక ఒక దాన్ని ఇంకో దానితో కలిపితే వేరే సొల్యూషన్ వస్తుంది కదా, దాన్ని కెమిస్ట్రీ అంటారు. అంటే వర్కౌట్ అయిందని అంటే ఒక అంతే కదా మ్యామ్. కార్బన్ ఆక్సిజన్ కలిపితే కార్బన్ డైఆక్సైడ్, అలాగే హైడ్రోజన్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ వస్తే వాటర్ అవుతుంది. అందుకనే దాన్ని కెమిస్ట్రీ అంటారు. అంటే ఇట్ వర్క్డ్ అవుట్, అంటే రెండు మాలిక్యూల్స్ రెండు యాటమ్స్ కలిస్తే ఒక వేరేది వచ్చేస్తుంది అని చెప్పడానికి కెమిస్ట్రీ అంటారు అన్నమాట. అలాగే ఆ రకంగా మీరు ఎవరిది కాంబినేషన్ మీది అంటే ది బెస్ట్ అనుకుంటున్నారు. 50 ఫిలిమ్స్ మీరు చంద్రమోహన్ గారితో చేశారు, ఓకే. బట్ అది కాకుండా ఇంకెవరైనా ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే భరణి గారు కావచ్చు, ఎవరు యాక్చువల్లీ మదర్ అండ్ ఫాదర్ అంటే కరెక్ట్, మీ ఇద్దరు కరెక్ట్ అని అనుకున్నది మీకు మీ దృష్టిలో ఏది బెస్ట్? భరణి గారేనా? కొంచెం రఫ్ క్యారెక్టర్, కొంచెం డామినేషన్ డామినేట్గా ఉండాలంటే కోటా ప్రకాష్ రాజ్. కోటా ప్రకాష్ రాజ్ ఓకే, అలాగే ఓకే. కానీ నాకు కంఫర్టబిలిటీ అని చూస్తే భరణి గారు. అంటే వీళ్ళిద్దరు ఫాదర్ మదర్గా ఉంటే బాగుంటుందని ఫస్ట్ చంద్రమోహన్ సుధా, సెకండ్ చంద్రమోహన్, అపార్ట్ ఫ్రమ్ చంద్రమోహన్ గారు తనికల భరణి గారు సుధా. ఓకే, బట్ నువ్వు నాకు నచ్చావు సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ని ఒక లెవెల్లో ఆడుకున్నారు మీరు ఆ సినిమాలో. ఆడుకోమన్నారు డైరెక్టర్ విజయభాస్కర్ గారికి చెప్పండి. అంటే జనరల్గా మీరు అన్నట్టు ఆయన చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అందుకే కదా ఆయన లాస్ట్లో ఒకటి వేస్తారు కదా, కొత్త చెల్లిని కొట్టలేదు, అక్కడ కూతుర్ని కొట్టలేదు, నన్ను కొట్టారు కదా. యా యా ట్రూ. సో సుధా గారికి పెళ్ళి ఎప్పుడు అయింది? ఏ ఇయర్లో? 91 గ్యాంగ్ లీడర్ టైంలో. అది రిలీజ్ అయిన తర్వాతనా రిలీజ్ కాకుండా? రిలీజ్ తర్వాత. అరేంజ్డ్ మ్యారేజ్? అమ్మా లవ్ మ్యారేజ్ అది యాక్చువల్లీ. చెప్తారా కొంచెం మీ లవ్ స్టోరీ? అది పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎంతో కొంత కొంచెం ఇంట్రెస్ట్ అన్నా ఉంటుందేమో అని. అంటే లవ్ చేసావు, ఇంట్లో పెళ్ళి చేయలేదు, చేసుకుందాం అని డిసైడ్ అయిపోయి వాళ్ళే చేసేసారు సీదా చూసి. ఓకే, తట్టుకోలేరు వీళ్ళు, ఇది రెండు ఎక్కడికి పోదు, మనం విడదీసినా కూడా ఈ పేపర్ చిన్నదు, ఇది కట్టేద్దామని కట్టేశారు, స్టాబ్లర్ వేసారు. బట్ హీఈస్ నో వే రిలేటెడ్ టు ఫిల్మ్, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారు కాదు. మరి ఎక్కడ మీకు తారసపడ్డారు? అదే మద్రాసే. అంటే ఎక్కడ మీరు ఇప్పుడు? ఎదురింట్లో ఉండేవాళ్ళు, ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, వాళ్ళే చూసి అడగడం అలాగే. కానీ వన్ వే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు, వాళ్ళ తరపు నుంచి, మా మదర్ తరపు నుంచి. ముందు ఒప్పుకోలేదు రెండు వైపులో, తర్వాత తప్పదు కదా ఒప్పుకున్నారు, చేశారు. సో వారు యాక్చువల్లీ మీ హస్బెండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్స్ కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం గురించిన వారు కూడా కాదు కాబట్టి, తర్వాత మీరు యాక్ట్ చేయటానికి, మీరు మీ కెరియర్ కంటిన్యూ చేయటానికి ఆయన హీ వాజ్ ఓకే? 100% ఒకళ్ళు ఒక ఉద్యోగం చేస్తున్నారంటే, మేబీ ఇప్పుడు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే అది కొడుకు అవ్వనండి, కూతురు అవ్వనండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తేనే ఫ్యామిలీ గడపగలుగుతాం. అది 1000 రూపాయలు అయినా కూడా ఇద్దరూ సంపాదన చేయాలి. అప్పట్లో అయితే వైఫ్ లేడీస్ బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. అందుకే మనం ఇప్పుడు ఒప్పేసుకుంటే ఇప్పుడు అంతా ఇట్స్ వెరీ కామన్. మేబీ నాకు ఒక ప్లస్ పాయింట్ అయినా అడ్వాంటేజ్ ఏంటంటే చేసే క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్, వెరీ సాఫ్ట్ సిస్టర్, వెరీ గ్లామర్గా నేను చేస్తుంటే ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్ వచ్చేదేమో, రాలేదు. సో అదొక్కటి మీకు ప్లస్ అడ్వాంటేజ్ అయింది. ఎంతమంది మ్యామ్ పిల్లలు మీకు? ఒక కూతురు. ఏం చేస్తుంది? ఇప్పుడు బ్యాంక్లో పనిచేస్తుంది, డీసీబీ బ్యాంక్లో. ఓ ఓకే. ఇంకా అలయన్స్ చూస్తూ ఉన్నాం చెయ్యాలి, అదొకటి. ఓకే, తనకి లైఫ్లో చూపించాలి కదా, బాధ కూడా చూడాలి కదా, కష్టాలు మాత్రం చూస్తే ఎలాగా, సుఖం కూడా చూడాలి కదా, సుఖం చూసేటప్పుడు కష్టాలు కూడా చూడాలి. సో ఇప్పటివరకు సుఖాలే చూసింది అంటారు? రెండు చూసింది పాపం. రెండు చూసిందా? ఓకే ఓకే. సో నైస్ మ్యామ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. గుడ్ లక్.